చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం నల్లసెట్టిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన లక్ష్మీ వెంకటేశ్వర భజన మందిరానికి అంగరంగ వైభవంగా కుంభాభిషేకం నిర్వహించారు. గత 3 రోజులుగా ఆలయంలో జరిగిన యజ్ఞాదులతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మాజీ జడ్పీ చైర్మన్ కుమార్ రాజా దంపతులు, వైకాపా నాయకులు ఆకుల రాజేందర్ రెడ్డి కుటుంబంతో కళ్యాణోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీప అలంకరించి శోభాయానంగా తీర్చిదిద్దారు. ఈ ఆలయాన్ని చిత్తూరు పూతలపట్టు నియోజకవర్గం చెందిన పలువురు ప్రముఖులు కుంభాభిషేకం హాజరై స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పరిసర గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నాకు దర్శనం బాగా అయింది అనేసి అందరూ అనుకుంటా ఉంటారు, కానీ అది నిజమైన దర్శనం కాదు. స్వామివారి యొక్క పాదాల వైపు అంటే నాయన ఆయనే చెప్తున్నాడనమాట, కింద నా పాదాలు చూసి దర్శనం చేసుకోండి, నా పాదాల దగ్గర నా భార్య లక్ష్మీదేవి ఉంది, ఆ పాదాల దగ్గర ఉండే లక్ష్మీదేవిని నమస్కారం చేసుకోండి. స్వామివారి యొక్క పాదాలు అనంతం. ఆ దేవుడి యొక్క ఏ కోరికలు కోరుకున్నా కూడా ఖచ్చితంగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటుంది. నేను నా భర్తకు గౌరవం ఇచ్చి నేను ఈ పాదాల దగ్గర కూర్చోన్నాను. మీకందరికీ కూడా నేను కనిపించేది పాదాల దగ్గర, కానీ నా స్థానం మహావిష్ణువు గుండెల పైన. ఆ గుండెల్లో ఎప్పుడు కూడా మహావిష్ణువు యొక్క గుండెల లోపల లక్ష్మీదేవి ఉంటుంది. అంటే దీనికి నిదర్శనం ఒకటి చూడండి, మనిషికి గుండె అనేది ఎంత మనకి ముఖ్యమో భర్తకు భార్య అనే వాళ్ళు అంత ముఖ్యం. గుండె లేకపోతే మనిషి ఎలా బతకలేడో అదేవిధంగా భార్యాభర్తలు కూడా ఎప్పుడు కూడా ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు అనేసి మహావిష్ణువు చాటి చెప్పినాడు. ఇందుకు మహావిష్ణువు చాలా రూపాల్లో ఆయన మనకు చూపించినాడు. రామావతారం ఎత్తినాడు, లక్ష్మీదేవి సీతాదేవి రూపంలో ముందుగానే భూమి మీదకి వచ్చేసింది. అదేవిధంగా కృష్ణావతారం ఎత్తినాడు, అమ్మవారు రుక్మిణీదేవి అవతారంలో భూమి మీదకి వచ్చింది. అదేవిధంగా లక్ష్మీదేవికి మహావిష్ణువు ఏ రూపంలో ఉన్నాడో తెలీదు. ఆ లక్ష్మీదేవి యొక్క కళ్యాణం, మహాలక్ష్మీదేవి పాల సముద్రం రాజు యొక్క కూతురు. ఆ పాల సముద్రం లోపల లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవికి ఇద్దరు వ్యక్తులు తెలుసు. మహాలక్ష్మికి పెళ్లి కాకముందు ఇద్దరు మగవారు తెలుసు. ఒకటి వాళ్ళ తండ్రి పాల సముద్రం రాజు, రెండో వాడు చంద్రుడు వారి అన్న, లక్ష్మీదేవికి సహోదరుడు చంద్రుడు. ఆ లక్ష్మీదేవి పాల సముద్రాన్ని అమృతం కోసం చిలికేటప్పుడు చిలక మహాలక్ష్మి చాలా సున్నితంగా పెరిగింటుంది, చాలా సున్నితం. అమ్మవారిని రోజా పూలు తాకినా కూడా కందిపోయే వ్యక్తిత్వం అంట, అంత సున్నితంగా ఉంటుంది ఆ మహాలక్ష్మి.